బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూరా నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. కాగా బూరా నర్సయ్య మునుగోడు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని వాపోయారు. మునుగోడు నియోజకవర్గంలో ఆత్మ గౌరవ సభ సందర్భంగా సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగి ఉన్నానన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో వివక్షకు గురి కావడం బాధాకరమన్నారు. రాజకీయ వెట్టి చాకరి ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని నర్సయ్య గౌడ్ చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూరా నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. కాగా బూరా నర్సయ్య మునుగోడు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని వాపోయారు. మునుగోడు నియోజకవర్గంలో ఆత్మ గౌరవ సభ సందర్భంగా సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగి ఉన్నారన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో వివక్షకు గురి కావడం బాధాకరమన్నారు. రాజకీయ వ్యక్తి చాకరి ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని నర్సయ్య గౌడ్ చెప్పుకొచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూరా నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు పెద్ద పెద్ద నిన్నటక మునుగోడు టికెట్ ఆశించిన టీఆర్ఎస్ మునుగోడు టికెట్ ఆశించిన బూరా నర్సయ్యగౌడ్ ఎటకెలకు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత కొంతకాలంగా పార్టీ నాయకత్వం మీద జిల్లా కేంద్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇతర నాయకుల మీద కొంత ఆగ్రహంతో ఉన్నారు. తనను గౌరవించట్లేదు, తనకు పార్టీ కార్యక్రమాలు జరపట్లేదు, తనకు పార్టీ ప్రచారంలో భాగస్వామ్యం కల్పించట్లేదు అని తన ఆవేదన అనేక సందర్భాల్లో బహిరంగంగా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను కలిసి కూడా తన ఆవేదనను వెలిబుచ్చారు. అయితే కేసీఆర్ తాత్కాలికంగా తన చెప్పినప్పటికీ ఆయన
ఆ పార్టీలో ఇమడలేను అని ఒక నిర్ణయానికి వచ్చి నిన్న హఠాత్తుగా అంటే మొన్న జరిగినటువంటి నామినేషన్ టీఆర్ఎస్ అభ్యర్థి పూసుకుంటా ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న బూర నర్సయ్యగోడు ఆ సాయంత్రమే ఢిల్లీ వెళ్లి కేంద్ర నాయకులను కలిశారు. అయితే అంతకన్నా ముందే ప్రభాకర్ మన బూర నర్సయ్యగోడు బీజేపీతో టచ్ లో ఉన్నట్టుగా టీఆర్ఎస్ అధినాయకత్వం అనుమానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందుకు అనుగుణంగానే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలోగానే బూర నర్సయ్య కూడా వెళ్లారు. ఇద్దరు కలిసి పార్టీ నాయకులు అంటే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చౌక్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులతో సంప్రదింపులు జరిపారు. దీంట్లో సునీల్ బన్సల్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ కూడా బూర నర్సయ్యతో భేటీ అయ్యారు. ఆయనతో అనేక సందర్భాల్లో చర్చించిన అనంతరం చిట్ట చివరకు బూర నర్సయ్య గోడు పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతుంది. కొద్దిసేపట్లో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీ కాషాయ కండువాన్ని కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రసన్న. మరోవైపు ఏంటంటే ఇంకొక ఇదే మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి మరో నేత కూడా బీజేపీలో చేరనున్నారు అన్న సమాచారం అయితే అందుతున్నది. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సింది. నిన్నటి నుంచి బూర నర్సయ్యగోడు మాత్రమే చేరుతున్నారు అని అనుకున్న సమయంలో హఠాత్తుగా మరో నేత పేరు వచ్చింది. అదేవిధంగా నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన మరో ఎమ్మెల్యే కూడా మా టీఆర్ఎస్ వీడి కమలంగూటి చేరుతున్నారు అన్న సమాచారం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ మునుగోడు ఉప ఎన్నికలో హోరాహోరీగా తలపడుతున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా ఇప్పుడు ఢిల్లీలో రాజకీయాలకు తెరలేపారు. మరోవైపు ఏంటంటే సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే మొకాం వేసిన నేపథ్యంలో ఈ పరిణామం, తాజాగా మాజీ ఎంపీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే సిద్ధం కావడం, మరో సీనియర్ నేత కూడా బీజేపీకి గూటికి చేరేందుకు సన్నద్ధం కావడం, ఇవన్నీ పరిణామాలు గమనిస్తే రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మునుగోడులో తలపడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలను మొత్తం ఈ మునుగోడు వైపు దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో జరుగుతున్న తాజా పరిణామాలు కొంత ఆసక్తికరంగా మారాయి ప్రసన్న. వెంకృష్ణమూర్తి, థ్యాంక్ యూ.